हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल मैं रेसीपी वे टेस्टी सेमिया केसरी इन स्वीट तक चाल तुंदर मन इंटे रेडी चुस्कुस्तु सो दाने कोसम मुझे स्टव आनसी पैन पे टू स्पून ने हीटना ने हीट तरवा अंदर नैन जीड़ीपे ऐडकटा జీడిపప్పు సగం ఫ్రై అయిన తర్వాత ఇందులో కిస్మిస్ ని యాడ్ చేసుకున్నాను కిస్మిస్ ముందుగానే వేస్తే మాడిపోతుంది ఇప్పుడు ఈ రెండింటిని కలిపి బాగా ఫ్రై చేసుకుని దీవిటిల్ని ఒక బౌల్ లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదే pan లో 1 గ్లాస్ సేమియాని యాడ్ చేసుకుంటున్నాను ఈ సేమియా అనేది లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెడితే మాడిపోతుంది మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్ లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదే pan లో 1 గ్లాస్ సేమియాకి 2 గ్లాసెస్ వాటర్ ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇందులో మనం సేమియాని యాడ్ చేసుకుందాం ఈ సేమియా అనేది కుక్ అవడానికి 5 టు 10 మినిట్స్ పడుతుంది లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుంటున్నాను 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి సేమియా అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక 3 మినిట్స్ మనం బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను 1/4 గ్లాస్ షుగర్ ని యాడ్ చేశాను 1 గ్లాస్ సేమియాకి 1/4 గ్లాస్ షుగర్ సరిపోతుంది మనకి తీపి అనేది కరెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఈ షుగర్ అంతా మనకి సేమియాకి పట్టేలా బాగా కలుపుకోవాలి मन की 3 मिनट्स अयिनप्पटिकी पाकम इला चिक्कपड़ुतुंदी इप्पुडु इंदुलो नेनु येल्लो फुड कलर नी वेसुकोनी सेमियाकी पट्टेला मिक्स चेसुकुंटुन्नानु फुड कलर अनेदी मी ऑप्शनल मात्रमे वेसुकुंटे वेसुकोवच्चु इप्पुडु ओक 2 मिनट्स दीन्नि बागा कलुपुकोवाली ఇప్పుడు నేను ఇందులో 1 స్పూన్ యాలకుల పౌడర్ ని యాడ్ చేసుకుంటున్నాను యాలకుల పౌడర్ మంచి టేస్ట్ ని ఫ్లేవర్ ని ఇస్తాయి ఒక 2 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ ని యాడ్ చేసుకుంటున్నాను ఇది మనకి చూడడానికి చాలా కలర్ఫుల్ గా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక 2 మినిట్స్ మనం బాగా కలుపుకున్న తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవచ్చు ఒక 5 మినిట్స్ తర్వాత మాత్రమే సర్వ్ చేసుకోవాలి ఈ పాకం అనేది చిక్కపడుతుంది సో 5 మినిట్స్ అయితే అయ్యింది నేను బౌల్ లోకి సర్వ్ చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వారందరూ సబ్స్క్రైబ్ చేయండి